ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, పడిపోతుంది అని ఆయన ఎలక్షన్లకు ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది అనుకోవచ్చు. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తాను నేను, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అర్జెన్సీ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇట్ ఈస్ 100 feet రోడ్ అనుకోండి ఒకలా ఉంటుంది, ఓకే 30-40 feet రోడ్ అనుకోండి ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సొంత డబ్బులతో కొనరు, ఏదో 10 లక్షలు 15 లక్షలు 50 లక్షలతో కొట్టినరా అప్పు చేసుకుంటారు. మీరు బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే ఈ రోజు మీకు మినిమం 40 feet రోడ్ ఉండాలి టెక్నికల్ గా, లేకపోతే ఎవరు రైట్ ఎక్కడో సందుల్లో మంచి మంచి ఏరియా పక్కన అమ్మవారు కూడా ఉందంటే ఎవరు. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే, రియల్ ఎస్టేట్ అంటే ఒక చిన్న జిగ్జాగ్. అంటే ఇప్పుడు మీరు ఒక ఈనాడు పత్రికకి పబ్లిసిటీ ఇవ్వాలంటే ఫుల్ పేజీ 35 లక్షలు అండి. అంటే నెలకి వారానికి 35 లక్షలు అంటే 4 నెలలకి ఎంత అవుతుంది చూడండి. పోనీ 60 పేజీ వేస్తే 80 లక్షలు 80 లక్షలు అవుతుంది. అంటే దీని మీద అడ్వర్టైజ్మెంట్ స్కీమ్ నేను ఒక 10 కోట్లు ఖర్చు పెట్టానంటే నీ 10 కోట్లు ఖర్చు పెడతావు, నేను ఎందుకు భరించాలి దాన్ని అనే ప్రశ్న కస్టమర్కి వస్తుంది. ఓకే, వారం వారం పబ్లిసిటీ పూలకి పూలెక్కినట్టు ఏనుగెక్కినట్టు చెట్టెక్కినట్టు ఇది నాదే అని చెప్పేసి మీ ఇష్టం అది. అందువల్ల ఇట్లాంటి గొప్పలకు పోకుండా జెన్యున్గా చేస్తే కొన్ని సంస్థల పేరు చెప్పద్దు, ఆ సంస్థ పేరు చెప్తే ముందుగా బుక్ చేసేసుకుంటారు, ఆ సంస్థ పేరు చెప్పుకుంటే. అలా మీ క్వాలిటీ పరంగా మీరు ముందుగా ఉంటే బాగుంటుంది, మీకు ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. రెండవది ఏంటంటే, ఇక్కడ మీకు మెటీరియల్ బాగా కాస్ట్ అయిపోయిందండి, ఇసుక దొరకటం లేదు. రెండోది ఐరన్ బాగా పెరిగిపోయిందండి. మూడోది ఏమో వుడ్ అండి బాగా పెరిగిపోయింది, వర్కర్స్ అండి బాగా పెరిగిపోయారండి. అలా ఇలా ఇలా గంపెత్తి దించేస్తే డబ్బులు కావాలండి 1000 రూపాయలు అలా ఉందండి పరిస్థితి. ఇట్లాంటి పెరిగిపోతున్న పరిస్థితుల్లో మీట్ అవ్వలేడన్నమాట. ఒక స్క్వేర్ ఫీట్ నేను హైదరాబాద్ వచ్చే కొత్తలోను 1500 రూపాయలు ఉందండి, ఇప్పుడు 9000 చిల్లర ఉందండి ఒక స్క్వేర్ ఫీట్. ఎక్కడ కొట్టాడండి, ఎక్కడ 1500? ఎంత డబ్బు ఉంటే మాత్రం 9000 చిల్లర ఎక్కడ, 1500 ఎక్కడ? 2000కి డీలక్స్ ఫ్లాట్స్ వచ్చాయి మీకు. ఎందుకండి మణికొండలో 25 లక్షలకు వచ్చేది, ఇప్పుడు 60-70-75 ఇలాగవుతుందన్నమాట. ఈ కాస్ట్ పెరిగిపోతుంది, అది ఎవరు కనబడటం లేదు. పొరపాటున బిల్డర్ ఏమైనా కాస్ట్ చేసినట్టు పంపించేసబ్బంటారు. మరి మెటీరియల్ దొరకటం లేదు, ఇసుక దొరకటం లేదు. మీ తర్వాత దానికి ఏదైనా ప్రభుత్వ పరంగా కొంత సహాయం ఉంటే తప్ప ఇది అసాధ్యం అండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రభుత్వ పరంగా సంపదను సృష్టించాలి. మన వాళ్ళ తాలూకు వాళ్ళు మొదటి నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు, వాళ్ళు డెవలప్ చేయాలి, చేయవలసిన బాధ్యత మనకు ఉంది అని ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి. మెటీరియల్ కూడా వారికి అందుబాటులో ఉండేలాగా వాటి ధరలను ఫిక్స్ చేయడం కానీ, ఇట్లాంటి కొంత సౌలభ్యం ఉంటే మళ్ళీ ఒకసారి పుంజుకుంటుంది. కానీ లేకపోతే ఎందరిని అనుకున్నా వీళ్ళకి ఖర్చులు తప్ప, ప్రతిరోజు ఖర్చు, ప్రతి నెల ఖర్చు, పబ్లిసిటీలు, తర్వాత ఇట్లాంటి అట్లాంటి కొంచెం గొప్పలు చెప్పుకునే తత్వం ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది, అవి తగ్గించుకోవాలి. రైట్ సార్, ఇప్పుడు సార్ మంగేష్ గారు, మొన్నటి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు సేమ్ ఇప్పటిలాగే ఒక నివేదిక వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కర్ణాటకలో 28% రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది గణాంకాలతో సహా ఉంది. మొన్న ఇప్పుడు ఏ ప్రభుత్వం కంటే ముందు బహుశా జూన్ ఆగస్టులో అనుకుంటా వచ్చిన నివేదికలో. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అదే పరిస్థితి కనబడుతుంది. సో ఇంకా నాకు తెలిసి బెంగళూరులో కోలుకున్నట్లు లేదు. సో మీరు చెప్పాలి ఎట్లా ఉంది, దానికి దీన్ని కంపేర్ చేయొచ్చా మనం? జనరల్గా బెంగళూరు అనేది బాగా డెన్సిటీ ఎగ్జాస్ట్ అయిన పరిస్థితి. ఓకే, రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఉన్నంత స్పీడు ప్రజెంట్ అయితే బెంగళూరు లేదు. లేదు, ఓకే. తర్వాత నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్న అవకాశం ఏంటంటే, వెస్ట్ జోన్లో డెన్సిటీ ఉన్నది, సుమారుగా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు గజం ఉన్న ఏరియాలు ఉన్నాయి. అదే మనకు అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక జస్ట్ 30-40 మినిట్స్ జర్నీలో చేరుకునే విధంగా మిగిలిన హైదరాబాద్ ఈస్ట్ ఉన్నది. ఓకే, మనకు కేటీఆర్ గారు కూడా ఈస్ట్ పాలసీలో భాగంగా పాలసీ అప్పుడు దాంట్లో మనకు అక్కడ ఉన్నటువంటి పోచారం ఇన్ఫోసిస్ కావచ్చు, ఆదిభట్ల ఐటీసెస్ కావచ్చు, దాన్ని డెవలప్ చేయడం జరిగింది.
తర్వాత చివరిగా అది ఫాక్స్కాన్ కంపెనీ కూడా అనౌన్స్మెంట్ దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత ఎయిమ్స్, తర్వాత మనకు విజయవాడ హైవే స్టార్టింగ్లో మనకు అసలు హైదరాబాద్లో స్టార్టింగ్ బిజినెసే విజయవాడ హైవే ఉంది. ఎందుకంటే గేట్వే ఆంధ్ర విజయవాడ హైవే. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా విజయవాడ హైవే ఈజ్ నెక్స్ట్ గచ్చిబౌలి అనేది ఒకటి బాగా వినిపిస్తుంది. అంటే ఇంకోటి మనకు తక్కువ రేట్లో అవైలబిలిటీ, దాదాపు గవర్నమెంట్ ల్యాండే తాజా సర్వేల ప్రకారం ఒక 40,000 ఎకరాల ల్యాండ్ అందుబాటులో ఉన్నది. తర్వాత మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రిలేటెడ్గా ఒక ప్రజెంట్ ఒక డొమెస్టిక్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నది. అది కూడా మనకు హైదరాబాద్ ఈస్ట్లోనే రావడం జరుగుతూ ఉన్నది. తర్వాత ఈస్ట్లో మనకు ఎట్లా అంటే ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి 12-15 వరకు దాదాపు తక్కువ డిస్టెన్స్లోనే ఒక 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక 5-6 ఎగ్జిట్లు ఉన్నాయి. దగ్గర దగ్గర ఎగ్జిట్లు ఉన్నాయి అన్ని. తర్వాత అన్ని హైవేలు కనెక్టివిటీ ఈజీగా ఉన్నది కాబట్టి సామాన్య ప్రజలకు అందుబాటులో తక్కువ రేట్లో ఉన్నది. కాకుంటే మనకు 100 ఫీటు 40 ఫీటు 60 ఫీట్ రోడ్డుతో వివాదంతో కొంత హెచ్ఎండిఏలో మనకు పర్మిషన్స్ అనేది కొన్ని టిఆర్ఎస్ గవర్నమెంట్లో కొన్ని ఆపేసిండ్రు. అప్పుడు తగ్గింది కానీ దాని తర్వాత చివరిలో టిఆర్ఎస్ గవర్నమెంట్ చివరిలో పర్మిషన్స్ బాగానే వచ్చినాయి. ఓకే, అప్పుడు పర్మిషన్స్ వచ్చిన లేఅవుట్లు అయితే ఇప్పుడైతే మనకు ఆశాజనకంగానే రియల్ ఎస్టేట్ ఉంది. ఈస్ట్ అంటే వెస్ట్ తో పోలిస్తే ఈస్ట్లో పుంజుకుంటుంది, తక్కువ రేట్ ఉన్నది. ఎందుకు అంటే వెస్ట్ లో మీరు అన్నట్టుగా 100 కోట్లకు ఎకరం దాకా వెళ్ళిపోయింది. వెస్ట్ అనేది అత్యంత సంపన్నమైన, వెరీ రిచ్ ఎగ్జాస్ట్ అయిపోయిన ప్లేస్. కానీ అక్కడే పెద్ద పెద్ద అపార్ట్మెంట్, కాస్ట్లీయెస్ట్ అపార్ట్మెంట్స్ కావచ్చు, కాస్ట్లీయెస్ట్ ప్లేస్లు కాబట్టి ఉన్నాయి అక్కడ. మరి ఏంటి అక్కడ అంటే ఎందుకు అక్కడ కూడా స్తబ్దత నెలకొంది, మీరేమని చెప్తారా సార్? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెట్రోకి కానీ, ఇప్పుడు 3R కి కానీ, అవుటర్ రింగ్ రోడ్, 4R కి కానీ, వీటికి దగ్గరలో ఉన్న వాటికి ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుందండి. ప్రభుత్వం ఎప్పుడైనా సహకరిస్తే మీకు రియల్ ఎస్టేట్ ఎంతవరకు వెళ్తుందంటే కోదాడ వరకు వెళ్తుందండి. వెళ్తుందండి, ఎందుకంటే ఈ ఇక్కడ మన హైదరాబాద్కి కోదాడకి, ఎల్బీ నగర్కి కోదాడకి మధ్యలో ఘనమైన ఇండస్ట్రీస్ వాళ్ళకి వచ్చాయనుకోండి, వచ్చే నిజంగా మన దురదృష్టం కానీ కేటీఆర్ కానీ ఉన్నట్టయితే 4 భారీ పరిశ్రమలు పడేసినట్టయితే ఇక చాలు. ఓకే, చాలా నీకేళ్ళు భారీ పరిశ్రమలు ఉంటే చాలు అన్నమాట. అట్లాంటి మనం అలా పూనుకున్న వాళ్ళు కావాలి. ఒకటి ఇంకో చిన్న లైఫ్ స్టైల్ ఒకటి మారింది. ఇప్పుడు ఫ్లాట్ స్టైల్ నుంచి మీకు దాని విల్లా స్టైల్, ప్రతి ఒక్కరు కూడా ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక విల్లా కొనేసైనా పడేద్దాం. మీకు ఫ్లాట్ల కంటే విల్లాలు తక్కువగా ఉన్నాయి, 1 కోటి రూపాయలు తక్కువలో విల్లాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాడు విల్లా అమ్మినా సరే వాడు ప్రాఫిట్ ఉంటుంది, కానీ మనకి ఫ్లాట్కి ప్రాఫిట్ ఉండదు. అన్ని ఖర్చులు చూసుకుంటే అక్కడ విల్లా ప్రాఫిట్ ఉంటుంది, అక్కడ విల్లా అమ్ముతున్నాడు, చాలా దూరంగా అమ్ముతున్నాడు అన్నమాట. అందువలన ఈ స్టైల్ మారిన తర్వాత ప్రభుత్వ పరంగా ఆ జాతీయ హైవేలో 2-3 భారీ పరిశ్రమలు పెట్టినట్టయితే, అలాగే స్టూడెంట్స్ని కూడా తరలించినట్టయితే, అలాగే ఫార్మా సిటీ ఒకటి కట్టినట్టయితే చాలా దివ్యంగా ఉంటుంది. మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? జరిగితేనే అవుతాయి.